మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. వెల్కమ్ టు యోయో టీవీ. కన్నడలో యువ కథానాయకుడిగా ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటున్న సుమంత్ శైలేంద్ర తెలుగులోనూ మార్కెట్ సంపాదించుకోవడం కోసం నటించిన సినిమా బ్రాండ్ బాబు మారుతి కథ అందించగా ప్రభాకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ ఎంటర్టైనర్ నేడు విడుదలైంది. ఈ మారుతి మార్క్ కామెడీ ఎంటర్టైనర్ ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుందో మనం ఈ రివ్యూలో చూద్దాం. కథ కథనం విశ్లేషణ. రత్నబాబు హ్యూమన్ ఎమోషన్స్ కంటే ఎక్కువగా బ్రాండ్కి వాల్యూ ఇచ్చే మనిషి. నెలల పిల్లాడికి గోరుముద్దలు తినిపించడం కూడా చీప్ అని ఫీల్ అవుతూ బంగారు చెంచాతో తినిపించమని భార్యకి ఆర్డర్స్ వేసేంత డబ్బు పిచ్చోడు. అలాంటి బ్రాండ్స్ పిచ్చోడికి పుట్టిన మరో రత్నం డైమండ్ బాబు. తండ్రికి రెండింతలు బ్రాండ్స్ పిచ్చి ఉన్న కుర్రాడు. అలాంటి బ్రాండ్ పిచ్చి ఉన్న డైమండ్ బాబు చిన్న కన్ఫ్యూజన్ కారణంగా హోమ్ మినిస్టర్ కూతురు అనుకొని ఆ ఇంట్లో పనిచేసే పని మనిషి రాధికను ప్రేమిస్తాడు. అయితే తాను ఇష్టపడింది పావనిని అయినప్పటికీ కన్ఫ్యూజన్ లో రాధిక తనకు అట్రాక్ట్ అయ్యిందని తెలుసుకున్న డైమండ్ బాబు ఆమెను అవాయిడ్ చేయడం మొదలు పెడతాడు. దాంతో కన్ఫ్యూజన్ డ్రామాకి తెరపడి మరో చిన్న యుద్ధం మొదలవుతుంది. ఏమిటా యుద్ధం? చివరికి బాబు రాధికలు అంతస్తులను పక్కన పెట్టి ప్రేమించుకున్నారా వంటి ప్రశ్నలకు సమాధానంగా తెరకెక్కిన చిత్రమే బ్రాండ్ బాబు. కన్నడలో ఆల్రెడీ 4 సినిమాల్లో నటించిన అనుభవం ఉండటంతో శైలేంద్ర ముఖంలో ఎక్కడ కెమెరా ఫియర్ కానీ బెరుకు కానీ కనిపించలేదు. ఒక కొత్త హీరోగా కూడా ఎక్కడ అనిపించలేదు. సెంటిమెంట్ సీన్స్, కామెడీ సీన్స్ లోనూ పర్వాలేదనిపించుకున్నాడు. లుక్స్ పరంగా కాస్త కాన్సన్ట్రేట్ చేస్తే హీరోగా నిలదొక్కుకోవడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. ఈషా రెబ్బా పని మనిషి క్యారెక్టర్లో సరిగ్గా సరిపోయింది. డైలాగ్ డెలివరీ పర్లేదు కానీ ఎమోషన్ సీన్స్ లో మాత్రం ఇంతకు ముందులా మాత్రం ఆకట్టుకోలేకపోయింది. గ్లామర్ గా కనిపించడానికి పెద్దగా ఆప్షన్ కూడా లేకపోవడంతో ఓవరాల్ గా ఓకే అనిపించుకుంది. సాధారణంగా చాలా సహజంగా నటించే మురళీ శర్మ ఈ చిత్రంలో మాత్రం దర్శకుడి ప్రోద్బలం వలనో లేక పాత్రను పండించడం కోసమో ఎక్కువగా రియాక్ట్ అయ్యాడో తెలియదు కానీ ఆయన పాత్రలో అతి ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని సన్నివేశాల్లో జల్సాలో ప్రకాష్ రాజ్ ని శ్రియాజీ షిండేను ఇమిటేట్ చేసినట్లుగా కూడా కనిపిస్తుంది. పూజిత పొన్నాడ సినిమాకి గ్లామర్ యాడ్ చేయగా సత్యం రాజేష్, నల్లవేణు, ఈ రోజుల్లో ఫేమ్ సాయి అక్కడక్కడ నవ్వించారు. రాజా రవీంద్ర విలనిజాన్ని పండించడం కోసం ప్రయత్నించాడు కానీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. జేబీ స్వరపరిచిన పాటలన్నీ ఎక్కడో విన్నట్లుగానే ఉన్నా వినసొంపుగా ఉన్నాయి. కార్తిక్ ఫలని కెమెరా వర్క్ రిచ్ గా ఉంది. ఎడిటింగ్ పర్వాలేదు. మారుతి అందించిన కథలో కొత్తదనం లేదు. ఆల్రెడీ ఈ తరహా కథలతో బోలడని సినిమాలు వచ్చాయి. అల్లరి నరేష్ హీరోగా రూపొందిన సీమ టపాకాయ్ కూడా ఇదే కాన్సెప్ట్ తో ఇంకాస్త బాగా నవ్వించి ఉండటంతో ఆటోమేటిక్ గా అందరికి ఆ సినిమా గుర్తొచ్చే అవకాశాలు ఎక్కువ. ఇక దర్శకుడిగా ప్రభాకర్ తన మార్క్ ను ఎక్కడా వేయలేకపోయాడు. మారుతి స్క్రిప్ట్ ను బ్లైండ్ గా ఫాలో అయిపోయాడు. ఎక్కడో కొన్ని కామెడీ పంచ్లు, ఇంటర్వెల్ బ్యాంక్ మినహా సినిమా మొత్తంలో పెద్దగా ఆసక్తికరమైన అంశాలు లేవు. పైగా సినిమాలో కామెడీతో పాటు ఉండాల్సిన ఎమోషన్ అనేది ఎక్కడా కనిపించలేదు. అలాగే స్క్రీన్ ప్లే చాలా రొటీన్ గా ఉంటుంది. అందువల్ల అక్కడక్కడ నవ్వడం మినహా ప్రేక్షకులు ఎక్కడా ఎగ్జైట్ అవ్వరు. రొటీన్ అండ్ టైం పాస్ సినిమా బ్రాండ్ బాబు. కాసిన్ని నవ్వులు, కూసిన్ని పంచులు వేరేసి ఈ చిత్రాన్ని వన్ టైం వాచబుల్ మూవీగా నిలిపాయి. అయితే ఇదే వారం విడుదలవుతున్న మరో 2 సినిమాల రిజల్ట్ ను బట్టి ఈ సినిమా ఫేట్ డిసైడ్ అవుతుంది. ఈ సినిమాకి మా యోయో టీవీ ఇస్తున్న రేటింగ్ 2.25/5. చూసారు కదండి, ఇది బ్రాండ్ బాబు మూవీ రివ్యూ. మరో మూవీ రివ్యూతో మే ముందు ఉంటాను. అంటిల్ దెన్ యు గైస్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, కీప్ వాచింగ్ యోయో టీవీ. దిస్ ఇస్ శ్రవంతి సైనింగ్ ఆఫ్. బై బై. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.